Hi friends, welcome to Yellow Shines. ఏంటి వీడియో అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే నేను వేరే వీడియో పోస్ట్ చేయాలి ఈరోజు, కానీ ఒక బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశాడు, గణపతి పూజ గురించి, వినాయక చవితి గురించి చెప్పక్క అనేసి. నేను అందుకే ఇప్పటికిప్పుడు ఈ వీడియోని అయితే షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న నేను పెట్టిన కృష్ణాష్టమి పూజా విధానం తను చూసి, తను మొత్తం కాకపోయినా కొంతైనా ఫాలో అయ్యి తనైతే పూజ చేసుకున్నట్ట చాలా హ్యాపీగా అనిపించిందంట. తను అందుకే నాకు మెసేజ్ చేశాడు వినాయక చవితి గురించి కూడా చెప్పక్క అనేసి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. నేను పెట్టిన ఇన్ని వీడియోస్లో జస్ట్ ఒక్కడైనా సరే నా పూజ నా వంట ఫాలో అయ్యి నాకు ఫస్ట్ టైం మెసేజ్ చేశాడు, అక్క నేను నువ్వు చెప్పింది నేను ఫాలో అయ్యానని. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఫాలో అయితే కనుక ఫాలో అయ్యాము ఇట్లా చేసామని ఒక్క చిన్న కామెంట్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా చేసిన వాళ్ళకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తను అడిగాడు అనేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా. మనం ఏ పని మొదలు పెట్టినా ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడిని అయితే పూజిస్తాం కదా. ఫస్ట్ వినాయక పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా ఏ పని అయినా స్టార్ట్ చేయడం మనకైతే అందరికీ తెలిసిందే. ఇక వినాయక చవితి రోజునైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వినాయకుడిని పూజిస్తూనే ఉంటాము. వినాయకుడు అంటేనే వివేకంతో కూడిన బుద్ధిని ప్రసాదించేవాడు. ఈ వినాయకుడికి చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఈ వినాయక చవితిని అయితే ఏ ఇయర్ ఏ డే వస్తే ఆ డేని బట్టి ఒక్కొక్క పేరుతో అయితే పూజిస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ సాటర్డే వచ్చింది కాబట్టి మరకతి గణపతిగా పూజించాలంట. మా మరకతి గణపతి అనే నామంతో పూజిస్తే ఇయర్ అంతా చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇక పూజలోకి వెళ్తే ఫస్ట్ మనం చిన్న పసుపు గణపతిని చేసుకుని దాని తల మీద కుంకుమ బొట్టు పెడితే అది మనకి గణపతి అవుతుందని గణపతిగా పిలుస్తామని మనకు తెలిసిందే. ఆ పసుపు గణపతిని పూజించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మట్టి గణపతి. కానీ ఒకవేళ ఇప్పుడు మట్టి గణపతి మనకి అవైలబుల్ లేదు కాబట్టి మొన్న నేను చెప్పాను కదా పసుపుతో వినాయకుడు విగ్రహం ఎలా తయారు చేసుకోవాలో, అది కానీ పెట్టుకొని పూజించాలి. నెక్స్ట్ ఈ పూజలో అయితే పాలవెల్లి, దీంట్లో తప్పనిసరిగా పాలవెల్లి కడతారు. దీంట్లో కట్టే ఫ్రూట్స్ కూడా సైంటిఫిక్గా మనకి యూజ్ అవుతాయని చెప్తారు. ముఖ్యంగా వెలగపండ్లు, ఉమ్మెత్తికాయలు, అరటిపళ్ళు, మొక్కజొన్న కండ్లు, యాపిల్స్, ముసంబి, ద్రాక్ష, జామ, సీతాఫల, ఇలా రకరకాల పళ్ళతో కడతాం కదా, అవి ఈ సీజన్లో మనకి లభించే సీజనల్ ఫ్రూట్స్. అవైతే మనకి సైంటిఫిక్గా మన బాడీకి యూజ్ అవుతాయని అది మన పూజా విధానంలో పెట్టారని పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. ఇక మనం చిన్న పసుపు గణపతిని మట్టి గణపతిని తయారు చేసుకున్న తర్వాత మన సంకల్పం చెప్పుకొని పూజా విధానంలోకి వెళ్తే ఇందులో ముఖ్యంగా ఉపయోగించేవి ఈరోజు తప్పనిసరిగా మనం పూజ చేయవలసినవి 21 పత్రాలు. వాటి పేర్లు ఏంటో నేను ఇప్పుడైతే మీకు చెప్తాను, నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి మాజీ పత్రం, రెండోది వచ్చేసి బురోదీ పత్రం, వావిడాకులు కూడా అంటారు కదా. ఇక మూడోది వచ్చేసి బిల్వ పత్రం, మారేడు పత్రం కూడా అంటారు కదా. ఇక నాలుగోది వచ్చేసి అత్యంత ముఖ్యమైనది దుర్వాయుగ్మం, గరిక. ఈరోజైతే గరిక కంపల్సరీ పూజించాలి మనం, అది అందరికీ తెలిసిందే. ఇంకా ఐదోది వచ్చేసి దత్తూర పత్రం, దీన్ని ఉమ్మెత్తాకు కూడా అంటారు కదా. ఇక ఆరోది వచ్చేసి బద్రీ పత్రం, రేగాకండి మనకు తెలిసిందే కదా. ఇంకా ఏడోది వచ్చి అపమార పత్రం, ఉత్తరేణాకు అంటారు కదా, ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది ఉత్తరేణాకు. ఇక ఎనిమిదోది వచ్చేసి తులసి. ఈ రోజైతే తులసి కంపల్సరీ మన వినాయకుడికి పెట్టాలి, మిగతా రోజుల్లో అయితే తులసి వినాయకుడికి పెట్టకూడదు. ఇక తొమ్మిదోది వచ్చేసి చూతపత్రం. చూతపత్రం అంటే మనకి తెలిసింది దొరికేది అందరికీ తెలిసింది మావిడాకు. ఇక పదోది వచ్చేసి కరవీర పత్రం, గన్నేరాకు, ఇవి కూడా నాకు తెలిసి అయితే అపార్ట్మెంట్స్లో దొరుకుతాయి. ఇక పదకొండవది వచ్చేసి విష్ణుకాంత్ర పత్రం,
విష్ణుగాంత ఆకు అంటారు కదా, ఇది అదైతే 11వ పత్రం. ఇక 12 వచ్చేసి దాడిమి పత్రం, అదే అండి దానిమ్మ ఆకు. 13 వచ్చేసి దేవదారు పత్రం, దేవదారు ఆకులు అంటారు కదా. ఇంకా 14 మరువక పత్రం, దీన్నే మరువం దవనం కూడా అంటారు. ఇంకా 15 వచ్చేసి సింధూర పత్రం, దీన్నే వావిడాకులు అంటారు కదా. 16 వచ్చేసి జాజి పత్రం, ఇది విరజాజి పత్రం అయితే వెయ్యాలి. 17 వచ్చేసి గండీక పత్రం, దీన్నే దేవకాంచనం కూడా అంటారు. 18 వచ్చేసి సెమీ పత్రం, దీన్నైతే జమ్మి చెట్టు అంటారు కదా, మనం దసరా అప్పుడు పూజిస్తాం. ఇది కూడా కంపల్సరీ వాడాల్సిన పత్రాల్లో ఒకటి. ఇక 19 వచ్చేసి అశ్వత్థ పత్రం, అదే అండి రాబోయే ఆకు. ఇంకా 20 వచ్చేసి అర్జున పత్రం, దీన్నే మధ్య ఆకు అని కూడా అంటారు కదా. 21 వచ్చేసి ఆర్గ్య పత్రం, దీన్నే అండి ఇది వినాయకుడికి ఇష్టమైన జిల్లేడాకు. ఇక ఈ 21 పత్రాలు మనకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో విలేజెస్లో అయితే దొరుకుతాయి. ఒకవేళ సిటీస్లో దొరకని వాళ్ళు అయితే ఇవి 21 దొరకకపోయినా మెయిన్గా సెమీపత్రం, దవనం, బిల్వం, తులసి, గరిక ఈ 5 పత్రాలతో పూజిస్తే ఈ 21 పత్రాలతో పూజించినట్టే అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఇవి కనీసం అట్లీస్ట్ ఈ 5 పత్రాలతో అయినా దొరకని వాళ్ళు పూజించడానికైతే ట్రై చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇక ప్రసాదాల్లోకి వెళ్తే మనకి వినాయకుడికి మెయిన్గా మనం ఎన్ని పెట్టినా వినాయకుడు తీసుకుంటాడు. కాకపోతే వినాయకుడికి ఇష్టమైంది ఏంటంటే చలిమిడి, వడపప్పు, పానకం, నెక్స్ట్ వచ్చేసి కుడుములు, మోదకాలు, ఉండ్రాళ్ళు, పాయసం, అటుకులు, పటికీ బెల్లం, బెల్లం, చెరకు, పులిహార, దద్దోజనం, ఇలా రకరకాలు పెట్టినా కానీ మెయిన్గా అయితే మాత్రం చలిమిడి, వడపప్పు, పానకం, కుడుములు, చెరకు ఇదంటే వినాయకుడికి చాలా ఇష్టం. మిగతావి మనం ఏం పెట్టుకున్నా అది మన చాయిస్. కొన్ని ఏరియాల్లో ఈ కుడుములని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా, మోదకాలు, ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, ఇలా రకరకాలుగా అంటారు. దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. ఇవి వినాయకుడికి పెట్టే మెయిన్ ఇష్టమైన వాటిల్లో మనం దేంట్లోనూ ఆయిల్ అయితే యూజ్ చేయం, అది ఒక రీజను. ఈ రెయినీ సీజన్లో అలా తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదని ఆ ప్రసాదాలు చెప్తారు. మిగతావి పులిహార, దద్దోజనం ఇలాంటివైతే అవి మన చాయిస్. మనకి ఎన్ని పెట్టినా కొంతమంది 21 రకాలు, కొంతమంది 16 రకాలు, కొంతమంది 9, ఇలా రకరకాలుగా అయితే పెడతారు. ఇక నెక్స్ట్ ఇష్టమైన వాటిల్లో అయితే అటుకులు, పటికీ బెల్లం, బెల్లం ఇవైతే చెప్తూ ఉంటారు. ఇక పువ్వుల విషయానికి వస్తే మాత్రం వినాయకుడికి అన్ని రకాల పువ్వులు పెట్టచ్చు. ముఖ్యంగా ఈ రోజునైతే వినాయక చవితి రోజున ఉమ్మెత్తు పూలు, గన్నేరు పూలు మెయిన్గా పెడతారు. ఈరోజు ఇది సాటర్డే వచ్చింది కాబట్టి శంఖం పూలు పెట్టినా కానీ చాలా చాలా మంచిది. ఇక జిల్లేడు పూలు, జిల్లేడు పూలు అయితే చాలా ఇష్టం కదా వినాయకుడికి. ఇక పళ్ళు విషయానికి వస్తే మెయిన్గా అయితే అరటిపండు, కొబ్బరి, వెలగపండు అని చెప్తారు. ఇక మిగతా ఎన్ని రకాల పళ్ళు పెట్టినా అది మన చాయిస్, మెయిన్గా అయితే ఈ 3. ఇక నెక్స్ట్ ఈ పూజలో మెయిన్గా చెప్పుకోవాల్సింది వినాయకుడి వ్రత కదా. ఇది చెప్పుకుంటేనే మనం పూజ సంపూర్ణమైందని చెప్తారు కదా. ఈ కథ విన్నా చదివినా చాలా పుణ్యం అని చెప్తారు. ఈ కథకైతే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ కథ చదువుకోవడం వల్ల చాలా మంచిది. ఇది వీటన్నిటికన్నా కూడా మెయిన్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ పువ్వులు, పత్రాలు, ప్రసాదాలు, పళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే భక్తి ముఖ్యం. భక్తితో ఒక్క గరిక పూజ వినాయకుడికి సమర్పించిన కరుణించేంత మంచివాడు కదా దేవుడు, అంటే దేవుడే కదా. అందుకని ఏవి చేసినా భక్తితో చేసి భక్తితోనే పూజిద్దాం. ఓ హంగామా చేసుకొని ఈ లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళిపోయి ఇలా కదా అలా కదా అని ఓ
ఇదైపోకుండా మనకి దొరికిన వాటిలతోటి మనకి నచ్చినట్టు మనకి ఎలా వీలుగా ఉంటే అలాగా భక్తితో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే పూజిద్దాం ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంతా సెట్ అయిపోతే కనుక అప్పుడు మనకి ఇవన్నీ దొరుకుతాయి. అప్పుడు అప్పుడైతే అలా చేసుకుందాం. ఈ ఇయర్ అయితే భక్తితో మనకు దొరికిన వాటితో మనం పూజించుకుందాం, అది బెటర్ కదా. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, నేనైతే ఈ వీడియో నేను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ. జై హింద్.